రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాలు నిర్వహిస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంజుల అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఏపీటీఎఫ్ సభలో మంజుల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో మంజుల మాట్లాడుతూ ప్రభుత్వం ఇంగ్లీష్ భాష అమలు చేయటంతో పాటు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ ప్రసాద్ మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గురునాథ్ శర్మ, రఘునాథ బాబుతో పాటు సుబ్బారావు పాల్గొన్నారు. అధ్యయన తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉద్యమ అధ్యయన తరగతుల్లో మొదటి నుంచి ఫెడరేషన్ యొక్క కృషి, ఉపాధ్యాయులు స్వాతంత్రం రాకముందు నుంచి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి నిర్బంధాలకు గురయ్యారు, వాళ్ళు ఎలాంటి పోరాటాలు చేశారు, ఆ పోరాటాల ద్వారా ఎలాంటి సమస్యలను సాధించారు, ఇవన్నీ కూడా కార్యకర్తలకి తెలియజేయడం కోసం మేము ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది.